చెన్నై లైవ్ ప్రేక్షకులకు నమస్కారాలు. నేను డాక్టర్ సురేష్ రెడ్డి, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ప్రెసిడెంట్ని. ఆల్మోస్ట్ 1 లాక్ ఇండియన్ డాక్టర్స్ ఉన్నారు అమెరికాలో. ప్రతి 7th డాక్టర్ ఇన్ అమెరికా ఈజ్ అన్ ఇండియన్ డాక్టర్. అందులో మళ్ళీ ప్రతి 7th డాక్టర్ ఈజ్ ఏ తెలుగు డాక్టర్. అది గర్వపడాల్సిన విషయం. మొదట్లో కరోనా వైరస్ వచ్చినప్పుడు వివర్ నాట్ రెడీ, అంటే ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. తర్వాత ఇంత కొంచెం తక్కువ అంచనా వేశాము. దాంతో మొదట్లో చాలా డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ఫైట్ ఇట్. కొన్ని మెడిసిన్స్ వచ్చాయి, కొన్ని సపోర్టివ్ ట్రీట్మెంట్ వచ్చాయి. ఎక్విప్మెంట్ అంతా వీఆర్ ఏబుల్ టు ఫైనలీ గెట్ ఎవ్రీథింగ్ రెడీ. సో నౌ ఇట్స్ స్లోలీ కమింగ్ డౌన్. వీఆర్ దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ తగ్గుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది. అది ఎప్పటి వరకు తగ్గుతుందో ఇంకా చెప్పడం కష్టము. నా అంచనా ప్రకారము మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ కొన్ని నెలల్లో తగ్గిపోవచ్చు. కాకపోతే వీ డోంట్ హ్యావ్ ఎ వ్యాక్సిన్, కరెక్ట్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా లేదు. దానివల్ల ఇట్ మే టేక్ 6 మంత్స్ టు ఇయర్ ఆర్ ఈవెన్ 2 ఇయర్స్ మొత్తం మన కంట్రోల్ రావడానికి నేను అనుకుంటాను 2 సంవత్సరాలు పడితే ఉండొచ్చు. దీనికి ఇప్పుడు మందు అనేది ఇంకా ఏం కనిపెట్టలేదండి. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నారు. ప్లాస్మా ట్రీట్మెంట్ అని, యాంటీవైరల్ ట్రీట్మెంట్ అని, యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్, ఇవన్నీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. అన్ని టెంపరీ ఎంపెరికల్ ట్రీట్మెంట్, అది అంటే సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ లాగానే పనిచేస్తున్నారు. వెంటిలేషన్ ఇచ్చి లంగ్ సపోర్ట్ ఇస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద డ్యామేజ్ లంగ్లో అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇది ఫలానా ట్రీట్మెంట్ అని ఏమీ ఫైనల్ కాలేదు. స్టడీస్ వస్తున్నాయి. సూన్ మేబీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డెఫినేటివ్ ట్రీట్మెంట్. ఫ్రంట్ లైన్లో మన ఇండియన్ డాక్టర్స్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. సో దాంట్లో 200 మంది వరకు ఇన్ఫెక్ట్ అయి ఉంటారు అంచనా ప్రకారము. మా ఫ్రెండ్స్ చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అందులో 1 ఇద్దరు చనిపోయారు. ఒక 3 నాకు తెలిసిన వారు మాత్రం చాలా క్రిటికల్గా సీరియస్ పొజిషన్లో ఉన్నారు. హోప్ఫుల్లీ దే విల్ కమ్అవుట్ ఆల్ ఫైన్. ఈ డిసీజ్ ఏంటంటే ఆల్మోస్ట్ 85% ఏసిమ్టమాటిక్, అంటే వాళ్ళకి ఏం సింప్టమ్స్ ఉండవు. చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటాయి. ఒక 10% కొద్దిగా సీరియస్ సింప్టమ్స్ ఉంటాయి. ఒక 5% చాలా సీరియస్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు లెక్కల ప్రకారము యాక్చువల్లీ అందరూ కొంచెం తట్టుకోగలుగుతున్నారు. మొదట్లో కొంచెం మనకి ఎలా ట్రీట్ చేయాలనో అర్థం కాలేదు. ఇప్పుడు సపోర్టివ్ ట్రీట్మెంట్ చాలా బాగా. వ్యాక్సిన్ అంటే టైం పడుతుందండి దానికి. యూజువలీ వ్యాక్సిన్కి అట్లీస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇది ఈ డిఫరెంట్ ఇవి ఈ వైరసెస్ దే చేంజ్ ద షేప్. సో మనం వ్యాక్సిన్ కనుక్కునేసరికి దాని షేపే చేంజ్ అయిపోతుంది. దాని జెనెటిక్ కోడ్ చేంజ్ అయిపోతుంటుంది. సో కానీ అంచనా ప్రకారం అనుకుంటాను, నా ఐడియా ప్రకారం ఇట్ మే టేక్ 1 to 2 ఇయర్స్ అండి దాని వ్యాక్సిన్ వచ్చేసరికి. ఈ వ్యాక్సిన్కి ట్రీట్మెంట్ లేదు కనుక ఎనీ డిసీజ్ ట్రీట్మెంట్ లేని దాని డిసీజ్కి ద బెస్ట్ క్యూర్ ఇస్ ప్రివెన్షన్ అండి. చేతులు కడుక్కోవడం కానీ, తర్వాత మనం కేర్ఫుల్గా ఉండడము, మాస్క్లు వేసుకోవడము. మేము ఫస్ట్ ఆపి నుంచి వీఆర్ ద ఫస్ట్ వన్స్ హూ రికమెండెడ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ వేసుకోవడం, చేతులు కడుక్కోవడం అండి. సో అవి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో చూస్తున్నాం కదా, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా భలే బాగా పాటిస్తున్నారు. దాంతో చాలా కంట్రోల్ అయిపోయింది డిసీజ్. సో దానికి ప్రివెన్షన్ చేసుకోవడము, జస్ట్ మాస్క్ చేయడము, 6 ఫీట్ దూరం ఉండడము, తర్వాత ఎవరికైనా సింప్టమ్స్ వస్తే వారిని క్వారంటైన్లో పెట్టడము, అలాంటి ప్రివెన్షన్ తోటి యూ కెన్ డూ ఇట్. తర్వాత వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలంటే మళ్ళీ వేరే వాళ్ళకి రాకుండా, వాళ్ళ పెద్ద సీనియర్ మెంబర్స్ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ రాకుండా వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి. ఉంటే వాళ్ళన్నా సేఫ్గా ఉంటారు.
తర్వాత సింప్టమ్స్ కొంచెం రాగానే వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత క్వారంటైన్లో ఉండాలి. సో ఈ సింప్టమ్స్ ఒక్కసారి వచ్చాక చాలా సీరియస్గా ఫాస్ట్గా వస్తుంటాయి, సో రాగానే హాస్పిటల్లో డాక్టర్తో చూపించుకోవడం చాలా ఎసెన్షియల్. ఇప్పటి వరకు ఇండియాలో చాలా బాగా చేస్తున్నారు సోషల్ డిస్టెన్సింగ్, అయితే మాస్క్ వేసుకోవడం కానీ అంత జనాభాలో ఆ మాత్రం డిసిప్లిన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అది. మీరు అలానే కంటిన్యూ చేయండి కొన్ని రోజులు, అది డిసీజ్ వచ్చాక మాత్రం తట్టుకోవడం చాలా కష్టము. సో ముందే దాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని రాకుండా చేసుకోండి. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. నమస్కారం అండి, ఎన్టీఐ లైవ్ ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం, థ్యాంక్ యూ.